గాజువాక జీవీఎంసీ పరిధైన 65వ వార్డు బాంబే కాలనీలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 65వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు మంత్రి మంజుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ బోర్డు మెంబర్ నూతనంగా ఎన్నుకోబడిన మల్ల ధనలత, 76వ వార్డ్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ వరలక్ష్మి, దిశ, వెల్ఫేర్ జిల్లా సెక్రటరీ సెరగడం వెంకటలక్ష్మి, బింగ్ జయారెడ్డి, చాందిని, సోని మరియు గుణ శ్రీనివాసరావు, సూరిశెట్టి శివ, బాంబే కాలనీ మహిళలు కనక, పద్మ, స్వాతి, భవాని, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. మంత్రి మంజులా గారు, అలాగే దొడ్డి రమణ గారు వాళ్ళు ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అనుకోకుండా అసలు ఈరోజు ఇక్కడికి రావడం అంటే అది నిజంగా వెంకటేశ్వర స్వామి మహత్యం అనుకోవాలి. అసలు ఒక్క క్షణం కూడా మేము అసలు అనుకోలేదు ఇక్కడికి రావాలని, నేనైతే మటుకు అనుకోలేదు. కానీ రప్పించుకున్నారు ఆ దేవుడు ఇక్కడికి. దాని వెనకాతల మరి అంతరార్థం ఏముందో ఆ భగవంతుడికే తెలియాలి. వచ్చిన తర్వాత నేను షాక్ అయ్యాను ఇక్కడ. ఎందుకంటే వెంకటరామూర్తి గుడి కంటేనే తిరుపతి ఎన్నోసార్లు అంటుంటేనే అసలు నేను రాను అన్నదాన్ని అలాడిది. ఈరోజు ఆ వెంకటరామూర్తి గుడికే రావడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. కానీ భగవంతుడు ఏం చేసినా ఆయన చిత్తమే అనుకోవాలి. అందులో వెంకటరామూర్తి మహత్యం ఏది అంత చాలా గొప్పది. అది అలాంటి దీనికి రావడం నిజంగా నా అదృష్టం. అలాగే పార్టీకి బాగా కష్టపడిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన పనిచేసిన వాళ్ళు ఎవరిని కూడా పక్కన పెట్టలేదు. దానికి నిదర్శనం మహిళలకి పక్షపాత లేకుండా ఆయన ఎంత చక్కగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. అందరూ కూడా ఇంత మంచి కార్యక్రమానికి సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దైవ కార్యక్రమాలు అన్నాయి మనం అనుకుంటాం కానీ చెయ్యలేము. దైవ సంకల్పం ఉంటేనే ఏదన్నా చేయగలం. ఆ మహానుభావుడు ఆ శ్రీనివాసుడు నాకింతటి భాగ్యాన్ని ఇచ్చినందుకు జన్మ జన్మలకి కూడా ఆ శ్రీనివాసుడు కృపకి పాపులై ఉంటారని తెలియజేస్తున్నాను.